ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టకుండా ఇరవై లక్షల ఇన్సూరెన్స్ మీకు క్లెయిమ్ అవుతుందంటే మీరు ఏం చేస్తారు ఎస్ దెర్ ఈజ్ అన్ ఆప్షన్ జనరల్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మనం పొందాలంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీకి ఎంతో కొంత ప్రీమియం అనేది ప్రతి నెలకో క్వార్టర్లీనో హాఫ్ ఇయర్లీనో లేదా సంవత్సరానికో మనం కడుతూ ఉంటాం కానీ ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు ఒక్క రూపాయి కూడా మీరు కట్టకుండా ఇరవై లక్షల వరకు క్లెయిమ్ అనేది ఎలా పొందాలి సో చివరి వరకు చూడండి దానికి కావాల్సిన అర్హతలు ఏంటి ఎలా ప్లే చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దిస్ ఈజ్ సత్య గుంబాపు వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ ఎప్పుడులానే ఈ టాపిక్ కూడా శ్రద్ధగా వినండి చివరి వరకు చూడండి నేను చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే మిమ్మల్ని అడుగుతాను దానికి సరైన సమాధానం చెప్పిన వారి యొక్క వ్యాపారాన్ని మన ఇదే ఛానల్లో ఫ్రీగా అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనే విషయం కదా సబ్జెక్ట్ వచ్చి ఏటీఎం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మళ్ళీ వినండి ఏటీఎం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మీకు ఈ స్టేట్మెంట్లోనే అర్థమైపోయింది ఏ విధంగా మీకు ఇన్సూరెన్స్ రాబోతుంది అనేది అర్థం కాకపోతే శ్రద్ధగా వినండి ఏటీఎం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే మీ దగ్గర కనుక ఏటీఎం కార్డ్ ఉంటే చాలు మళ్ళీ వినండి ఏటీఎం కార్డ్ ఉంటే చాలు మీకు ఈ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది కేవలం ఏటీఎం ఉంటే సరిపోతుందా ఈ డబ్బులు వచ్చేస్తాయని మీరు ఈ పాటికి ప్రశ్న వచ్చే ఉండొచ్చు సో కేవలం ఏటీఎం ఉంటే సరిపోదు ఏం చేస్తే వస్తుంది అనే ఎలిజిబిలిటీస్ మనం చివరిలో మాట్లాడుకుందాం అసలు ఎంత వస్తుంది ఎలా వస్తుంది అనే విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం ఒకవేళ ఏటీఎం కార్డు ఉన్న వ్యక్తికి యాక్సిడెంట్ అయితే కనుక అది పర్సనల్ యాక్సిడెంట్ అవనివ్వండి లేకపోతే ఫ్లైట్లో జర్నీ అయ్యే యాక్సిడెంట్ అవనివ్వండి యాక్సిడెంట్స్కి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ రావడం జరుగుతుంది కార్డులో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి జనరల్గా ఏటీఎం కార్డ్ అంటే ఒకే రకమైన కార్డ్ అయితే ఉండదు ఏటీఎం కార్డులో కూడా నేను ఉదాహరణకి ఎస్బీఐ తీసుకుని మాట్లాడతాను ఈ వీడియోలో సో సో దాట్ మీరు మీ బ్యాంక్తో కంపేర్ చేసుకుని మీకు ఎంత వస్తుందో మీరే వెరిఫై చేసుకోవడం ఈజీ అవుతుంది ఇప్పుడు ఎస్బీఐ గురించి మాట్లాడితే ఎస్బీఐలో ఉన్న కార్డ్స్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం ఎస్బీఐలో గోల్డ్ ఉంటుంది ఎస్బీఐ కార్డ్ ప్లాటినమ్ ఉంటుంది బిజినెస్ కేటగిరీలో ప్రైడ్ అని ప్రీమియం అని తర్వాత టాప్ వేరియంట్లో సిగ్నేచర్ కార్డ్ అని తర్వాత ఎస్బీఐ రూపే కార్డ్స్ అని ఉంటాయి దీంట్లో బేసిక్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం ఎస్బీఐ గోల్డ్ ఎస్బీఐ గోల్డ్ కార్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ వ్యక్తికి కనుక యాక్సిడెంట్ అయితే పర్సనల్ యాక్సిడెంట్ ద్వారా ఆయనకి రెండు లక్షల రూపాయల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది బ్యాంక్ మీకు ఇస్తుంది అదే వ్యక్తి ఫ్లైట్లో కనుక ప్రయాణం చేస్తూ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఫోర్ ల్యాక్స్ సో ఇది ఇది బేసిక్ వేరియంట్ కార్డ్ అదే ఎస్బీఐలో టాప్ వేరియంట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక టాప్ అంటే లైక్ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్స్ ఉంటాయి దాంట్లో కనుక మీరు ఆ మాట్లాడితే పర్సనల్ యాక్సిడెంట్కి టెన్ ల్యాక్స్ అదే ఫ్లైట్లో యాక్సిడెంట్ అయితే ట్వంటీ ల్యాక్స్ ఆ విధంగా ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క అమౌంట్ అనేది మారుతూ వస్తుంది నేను ప్రతి దాని గురించి ఇక్కడ మాట్లాడే అవసరం లేదు కానీ మ్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వరకు ఎస్బీఐ కార్డ్ ద్వారా మినిమమ్ టూ ల్యాక్స్ నుంచి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను ఒకవేళ మీ దగ్గర నేను చెప్పిన లిస్టులో కాకుండా మరేతర ఇతర ఏదన్నా కార్డు ఉంటే కనుక దానికి ఎంత వస్తుందని మీకు తెలియకపోతే కమె కమెంట్స్లో మీరు వివరాలు పెట్టండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను ఈ యాక్సిడెంటల్ ఈ కవరేజ్ కాకుండా కొన్ని యాడాన్స్ కూడా అయితే ఇస్తుంది ఉదాహరణకి పర్చేజ్ ప్రొటెక్షన్ పర్చేజ్ ప్రొటెక్షన్ అంటే ఈ కార్డు ద్వారా మీరు ఏదన్నా షాపింగ్ చేస్తే ఆ కొన్న వస్తువు డ్యామేజ్ అయినా లేకపోతే అది దొంగతనానికి గురైనా మీరు ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్టింగ్ ఉంది కాదు జనరల్గా ఆ వస్తువు ఆ కార్డు ద్వారా కొంటే చాలు మీకు ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది బ్యాంక్స్ ఇస్తున్నాయి ఒకవేళ మీరు శాలరీడ్ పర్సన్ అయితే కనుక జీతం తీసుకునే వ్యక్తి అయితే కనుక మీకు రెండు లక్షల వరకు ఆ పర్చేస్ ప్రొడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్చేస్ ప్రొడక్షన్ అనగా మీరు కొన్న సామాన్లపై ఇన్సూరెన్స్ అనమాట మరో యాడ్ ఆన్ ఏంటంటే ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్ కవరేజ్ అంటే ఏటీఎం గల వ్యక్తి యాక్సిడెంట్కి గురైతే తన యాక్సిడెంట్ ప్లేస్ నుంచి హాస్పిటల్కి హాస్పిటల్ నుంచి ఒకవేళ తను చనిపోతే తిరిగి ఇంటికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉన్నాయో దానికి కూడా యాభై వేలు వరకు కవరేజ్ కూడా బ్యాంక్స్ మీకు ఇస్తున్నాయి సో గైస్ నేను సమరేస్ చేసి త్రీ పాయింట్స్లో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ అండ్ ఎయిర్ యాక్సిడెంట్లో టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు అండ్ పర్చేస్ ప్రొడక్షన్లో ఫైవ్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్ కవరేజ్లో ఫిఫ్టీ థౌజండ్ ఇలా రకరకాల బెనిఫిట్స్ అయితే మీ దగ్గర ఏటీఎం కార్డు ఉండడం వల్ల వస్తున్నాయి కానీ ఇక్కడ మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం ఎలిజిబిలిటీస్లోకి వచ్చి జాగ్రత్తగా వినండి మీ దగ్గర ఏటీఎం కార్డు ఉండాలి నెంబర్ వన్ ఏటీఎం కార్డు మాత్రమే ఉంటే సరిపోదు ఆ ఏటీఎం కార్డ్ని లాస్ట్ నైంటీ డేస్లో మీరు ఒక్కసారన్నా యూజ్ చేసి ఉండాలి లాస్ట్ నైంటీ డేస్ అంటే ఎప్పటి నుండి ఒకవేళ వ్యక్తి చనిపోతే ఆ రోజు నుంచి బ్యాక్ తొంభై రోజులు చూసుకుంటే కనుక ఆ తొంభై రోజుల్లో ఆ వ్యక్తి ఒక్కసారైనా ఆ కార్డుని ఎక్కడైనా ఒక చోట వాడి ఉండాలి అంటే ఆ ఏటీఎం కార్డు నుంచి మనీ విడ్డ్రానో చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు లేదంటే మన స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి పిఓఎస్ మిషన్స్ అక్కడికి వెళ్ళి మీరు స్వైప్ చేసి ఏదైనా పేమెంట్ అన్న చేసి ఉండాలి ఏదో ఒక రూపంలో ఆ కార్డు ఒక్కసారైనా తొంభై రోజుల్లో యూజ్ అయితే మాత్రమే మీకు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుంది కాబట్టి ఎవరెవరి దగ్గర అయితే ఏటీఎం కార్డ్స్ ఉన్నాయో అప్పుడప్పుడు వాడుతూ ఉండండి ఈ మధ్యకాలంలో ఫోన్పే గూగుల్ పే వచ్చేసిన తర్వాత మనం క్యాష్ అనేది చాలా తక్కువ క్యారీ చేస్తున్నాం ఒక్క రూపాయి పేమెంట్ చేయాలన్నా వన్ ల్యాక్ చేయాలన్నా వెంటనే ఫోన్పే చేసేస్తున్నాం ఒకప్పుడు ఏటీఎంకి వెళ్ళి క్యాష్ తీసుకురావడము లేదంటే మరి ఇతర మార్గాల్లో చేస్తుండేవాళ్ళం ఈ మధ్య కాలంలో కాస్త క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించాం కాబట్టి ఏటీఎం వాడుక కాస్త తగ్గింది కానీ ఈ బెనిఫిట్ మీరు పొందాలంటే మీ దగ్గర ఉన్న ఏటీఎంని అప్పుడప్పుడు తీసి వాడుతూ ఉండండి ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే వెంటనే ఫోన్పే చేయద్దు స్వైప్ చేయండి ఒక్క రోజుకి యాక్సిడెంట్ అనేది చెప్పురాదు ఏ రోజు ఏమైనా కావచ్చు కాబట్టి మనకున్న ఫెసిలిటీస్ని అప్డేటెడ్గా ఉంచుకోవడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్కి ఈ అమౌంట్ అందడం వల్ల వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి మనకున్న ఈ ఫెసిలిటీస్ని అప్ ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిది మూడో ఎలిజిబిలిటీ ఏంటంటే ఒకవేళ అది ఎస్బీఐ రూపే కార్డ్ అయితే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ముప్పై రోజుల్లో ఒకసారి అయినా దాన్ని యూజ్ చేసి ఉండాలి అండ్ నాలుగో ఎలిజిబిలిటీ ఏంటంటే ఒకవేళ ఫ్లైట్ జర్నీస్లో యాక్సిడెంట్ అయితే కనుక ఆ కవరేజ్ రావాలనుకుంటే ఇన్సూరెన్స్ మీరు ఆ ఫ్లైట్ టికెట్ అనేది అదే ఏటీఎం కార్డ్ ద్వారా బుక్ చేసి ఉండాలి నార్మల్ దానికి అవసరం లేదు నార్మల్ యాక్సిడెంట్స్కి మీరు ఇంకా ఏదైనా బైక్లో ఇంకెక్కడైనా లేదా బస్సులో వెళ్తున్నారంటే అఫ్కోర్స్ ఇక్కడ రిక్వైర్మెంట్ లేదు బట్ మీరు ఫ్లైట్లో వెళ్తే కనుక ఫ్లైట్ టికెట్ మాత్రం అదే తో మీరు బుక్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అయితే ఈ బెనిఫిట్ అయితే వస్తుంది సో గైస్ ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను అంతేకాకుండా చాలా యూస్ఫుల్ అయిందని మీలో చాలామందికి ఈ విషయం తెలియదని భావిస్తున్నాను ఎందుకంటే కేవలం ఏటీఎం కార్డు ఉంటే చాలు ఇంత బెనిఫిట్స్ వస్తున్నాయా అనే విషయం చాలామంది తెలియదు కొంతమంది మనల్ని అనుకోవచ్చు చచ్చే వచ్చే బెనిఫిట్స్ ఎవరికి కావాలని కానీ మీ వెనక చాలామంది ఉంటారు కదా డిపెండెంట్స్ డిపెండెంట్స్ అంటే మీ భార్య పిల్లలు అమ్మ నాన్న అట్లీస్ట్ వారు మీరు వెళ్తూ వెళ్తూ తమ అమౌంట్ ఇచ్చి వెళ్ళచ్చు కదా ఏం మీరు ఏం చేయాలి జస్ట్ దీని ఒకసారి అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి అంతే సో ఈ విషయం మీ పేరెంట్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి ఇలాంటి బెనిఫిట్ ఒకటి ఉంది నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకొని ఇంత అమౌంట్ ఇన్సూరెన్స్ అయితే పొందవచ్చు కానీ ఎలా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే మీరు వెంటనే మీ బ్రాంచ్ మేనేజర్కి ఇంటిమేట్ చేయాలి ఇమ్మీడియట్గా అప్పుడు మీకు ఈ ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్ కవరేజ్ కూడా కవర్ అవుతుంది నెంబర్ టూ మీ డెత్ తర్వాత వచ్చే డాక్యుమెంట్స్ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి మీ ఇతర ఇతర డాక్యుమెంట్స్ అవన్నీ బ్యాంక్ అడుగుతుంది వాళ్ళకి ఇస్తే ఇన్సిడెంట్ జరిగిన పదిహేను నుంచి నెల రోజుల లోపే మీరు ప్రాసెస్ చేయాలి ఒక్కో బ్యాంక్కి ఒక రూల్ ఉంటుంది మీరు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో అది మీరు మీ బ్యాంక్ మేనేజర్ని కలిసి ఒక్కసారి ఇది అప్డేట్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ పర్సనల్ ఫైనాన్స్లోకి వస్తుంది మీకు ఖచ్చితంగా తెలుసుండాలి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు సారీ ఏ బ్యాంక్లో ఏటీఎం ఉంది ఈ విషయాలు మీకు తెలిస్తే మీరు అప్ టు డేట్ ఉంచుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ నామినీస్కి ఈ విషయాలు చెప్పి ఉంచాలి అది మీ బాధ్యత సో గైస్ ఇప్పుడు క్విజ్ టైం ఇప్పటివరకు మనం మాట్లాడుకునే టాపిక్ మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను ఒకవేళ అర్థమైతే ఇప్పుడు నడకపోయే ప్రశ్న మీకు సరైన సమాధానం ఇవ్వండి సరైన సమాధానం ఇచ్చిన వారి నుంచి ఒక లక్కీ డ్రావ్వినర్ని తీసుకుని వారి యొక్క బిజినెస్ను ఫ్రీగా అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఒకవేళ మీరు ఏటీఎం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పొందాలి అంటే మీ ఏటీఎం కార్డ్ని చివరి ఎన్ని రోజుల్లోపు ఖచ్చితంగా ఒకసారైనా వాడి ఉండాలి మళ్ళీ అడుగుతున్నాను చివరి ఎన్ని రోజుల్లో మీ ఏటీఎం కార్డు ఒకసారైనా యూజ్ చేసి ఉంటేనే మీకు క్లెయిమ్ వస్తుందని చెప్పాము కదా అది ఎన్ని రోజులు ఆన్సర్స్ వెంటనే టైప్ చేయండి ఆ లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం వారి యొక్క బిజినెస్ వివరాలు కూడా మీరు ఇవ్వండి మనం మన ఈ ఛానల్లో నెక్స్ట్ వీడియోలో ప్రమోట్ అయితే చేద్దాం సో గైస్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టేట్ ఇంటు తెలుగు ఫైనాన్స్ సైనింగ్ ఆఫ్ సత్య గుమాబు